मुख्य मुख्य पद्मलाय कॉलनी मन तुर्रूर रोड हैतना डिविजन लो उन्नटुवंटि 300 गजाल जागा पार्किंग की लेअट आलरेडी उन्नदी पक्कवार दांट्ला सरहद्दुलो कूडा उन्नदी कानी दीनी गुरिंची ई पार्क स्थलानिकि कब्जा चेयडानिकि दग्गर दग्गर 2-3 एंड्ल नुंचि चाला मंदि व्यक्तुलु प्रयत्निस्तुन्नारु అయితే నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఈ పార్క్ స్థలాన్ని ప్రతిసారి కాలనీ వాసులు అందుబాటులో ఉన్న 80% గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మా అభ్యర్థన ఏంటంటే ఈ 300 గజాల జాగా ఇవాల మార్కెట్ రేట్ ప్రకారం చూసుకున్నా 1.5 కోటి వరకు ఉంటుంది దీని ఏదో మేము 2000 రూపాయలు 3000 రూపాయలు వేసుకొని తాత్కాలికంగా కాపాడుకుంటూ వస్తున్నాము మీరు చూసినట్టయితే ఈ బెంచీలు గాని అవి గాని తలా 2000 రూపాయలు వేసుకొని కడిలు గాని మేము రక్షించుకుంటూ వస్తున్నాము అదే దీని దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూసి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి ఒకటి ఒక శాశ్వతమైన పరిష్కారం దీంట్లో ఒక కమిటీలు కట్టేయవలసిందిగా మా అభ్యర్థన ఇది 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 30 ఫీట్ల రోడ్ అండి ఇది ఇది 30 ఫీట్ల రోడ్ అది 30 ఫీట్ల రోడ్ రోడ్ ఇయ్యడం అంటే యాక్చువల్ గా అక్కడ వరకు ఉంటది మన పార్క్ ప్లేస్ వాళ్ళకు కన్స్ట్రక్షన్ వెహికల్స్ కి ఇబ్బంది కలుగుతదని యువతల పెట్టినాము వాళ్ళకు ఎదురుంగా రావడానికి ఇబ్బంది అవుతదని చెప్పేసి 300 గజాల జాగా లేఅవుట్ లో ఉండండి పార్క్ ప్లేస్ నాది పద్మలాయ కాలనీ ముఖ్యంగా తుర్రూర్ రోడ్ లో ఉన్న మన హైత్నార్ డివిజన్ ఇది ఏందంటే ప్రధానంగా ఇక్కడ సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్ ఇంకోటి పార్క్ పార్క్ స్థలం గురించి కొంతమంది మన పార్క్ స్థలం నిలబెట్టుకో పార్క్ స్థలం అనేది లేఅవుట్ లో ఉంది ఆల్రెడీ అది అప్రూవల్ అయ్యింది అయితే గత కార్పొరేటర్ గారు ఏం చేశారు అంటే మేము పరిష్కరిస్తాం అని చెప్పి దాన్ని పరిష్కరించలేదు కాలనీలో ఇప్పటికి మాకు 45 ఇండ్లు అయిపోయినాయి సగం వరకు ఒక వర్గాన్ని తయారు చేసి వాళ్ళకు ఏదో సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళ వర్గాన్ని తయారు చేసుకొని ఆ వర్గాన్ని తయారు చేసుకొని ఆ ముసుకులో ఈ సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర దగ్గర 2014 నుంచి మేము ఇక్కడ ఉన్నాము దగ్గర దగ్గర ఇక్కడ చుట్టుపక్కల ఏ కాలనీ లేదు కానీ ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు దీని మీద ఇంకోటి ఈ పార్క్ స్థలము నేను కాంపౌండ్ వాల్ కట్టిస్తా అది కట్టిస్తా అంటున్నాడు కానీ ఇప్పటికీ ఏది కాలేదు ఒక వర్గానికి సపోర్ట్ చేసి ఒక వర్గాన్ని కించపరచడం అనేది ఆయనకి ఎంతవరకు సబబో నాకైతే అర్థం కావట్లేదు ఈ జీవన్ రెడ్డి గారు కొద్దిగా మన బీజేపీ నుంచి దీని మీద దృష్టి సాధించి తొందరగా అతి తొందరలో ఆ పార్కు సమస్య కానీ రోడ్డు సమస్య కానీ గత మున్సిపల్ ఎన్నికల్లో ఈయన పాత కార్పొరేటర్ ఏం చెప్పిండు నేను రోడ్డు తీపిస్తా అని చెప్పిండు ఇప్పుడు పోతాడితే లేదు 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 మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అని అంటుండు ఇది ఏంటంటే జనాలను చాలా ప్రభావితం చేసి ఒక మోసపూరితమైన వాతావరణం ఒక సగం వరకే డెవలప్ చేసి మిగతాది కాలనీ ప్రజలు ఇప్పుడు మాకు అవసరం ఉండదు మామూలుగా జనాల సమస్య నన్ను బదనాం చేయడం ఆయన బదనాం చేయడం ఈ వ్యవహారం జరుగుతుంది కాబట్టి మనము జీవన్ రెడ్డి గారు గెలిస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని మేము సంపూర్ణంగా కోరుకుంటున్నాము నాకు బీజేపీ సపోర్టు 100% ఉంటుంది టిఆర్ఎస్ పనితీరు అంటే నేను చెప్తున్నా కదా సగం సగం పనులు సగం వేసి సగం ఎండబెట్టి సగము ఇక్కడ సగం మంది కడుపు నింపిండు సగం మంది ఏమో మన ఏమంటారు సగం మంది కడుపు నిండేది సగం మంది కడుపు నింపలేకపోతుండు వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి పంచలే నేను 10-12 సార్లు పర్సనల్గా పోయిన తర్వాత ఆయన మీ కాలనీ పేరు లేదు 2015లో రిజిస్ట్రేషన్ ఆయనే స్వయంగా చేయించిండు మీ కాలనీ పేరు లేదు అది ఆయనకు అనుకూలమైన కాలనీలలో 10,000 మంచి అక్కడే అక్కడక్కడ ఇచ్చుకుండు మేము ఎన్న ఎప్పుడు రెస్పాన్స్ చేయడు పూర్త అహంకార వ్యవహారంతో వ్యవహరిస్తుండు ఆయన కాబట్టి మేమైతే చాలా వ్యతిరేకంగా ఉన్నాం ఆయన మీద టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ కొద్దిగా చేస్తురు పని కానీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లతోటి సమస్య వస్తుందని నేను అనుకుంటున్నాను ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు మాత్రం సరే పార్టీల కథగా ఆయన ఎల్లవేళలో ఉంటాడు ఆయన పనితీరు అయితే మంచినే ఉంది అందుబాటులో లేడంటే అందుబాటులో ఉంటాడు ఆయన ఫోన్ చేస్తే బాగానే వస్తాడు ఫోన్ కానీ సమస్య పరిష్కారం కానీ వస్తే ఏం లాభం చెప్పినా పట్టించుకోవట్లేదు రెండు వర్గాలు తయారు చేసాడు మా కాలనీలో కుల వర్గీకరణ అంటే ఇప్పుడు కొత్తగా కొంత కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకు కొద్దిగా అటు ఇటు నాలెడ్జ్ ఉన్న వాళ్ళను ఇప్పుడు మేము పాత వాళ్ళము దగ్గర 2015-2030 నుంచి ఇక్కడ ఉన్నాము ఇక్కడ మొత్తం పందులే ఉండే పందులు డ్రైనేజు అదే ఉండే
ఇక డ్రైనేజ్ సమస్య అంటే డ్రైనేజ్ డ్రైనేజ్ ఇదివరకు తీసుకొచ్చిండు ఇప్పుడు ఏదో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి సీసీ రోడ్లు కూడా ఒకటి రెండు అటు ఇటు తీసుకొచ్చిండు మిగతా సగం మాత్రం పెండింగే ఉంది సగం ఇప్పటికి ఇప్పటికి డ్రైనేజ్ గుంతలు 1500 రూపాయలు ఒక్కొక్క పర్సన్ పెట్టుకుంటుండు ఎప్పుడు వచ్చినా నేను వారం రోజులు చేస్తా 15 రోజులు చేస్తా 20 రోజులు చేస్తా ఇదే అయ్యింది లేదు చేసింది లేదు యూజ్ లేదు యూజ్ ఇక మరి మా కాలనీకి అవసరం లేనప్పుడు ఇక అదే చెప్పాలి కదండి ఇప్పుడు మా ముఖ్యంగా మాకు డ్రైనేజ్ సమస్య పార్కు సమస్య అయ్యాలి ఇప్పుడు 50 మంది 60 మంది దుండగులను పంపించి కాలనీ వాళ్ళు ఎవరు అవైలబుల్ ఉంటారు రౌడీజం చేసి 300 గజాల జాగా మాకైతే 100% అండి జీవన్ రెడ్డి గారు బీజేపీ వస్తనే మా అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।